ఇది జనమా, జన సంద్రమా, లేక జగనన్న ప్రపంచనమా అన్నట్టు ఉంది. ఇక్కడ ఈరోజు గోదావరి కృష్ణాలు నదులు ఉప్పెంగాయా, కనుచూపు మేర ఆకాశం నెల్లగా దిగి వచ్చిందిరా అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో, జగనన్న అభిమానులతో కంపేసి ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల నుండి వచ్చిన జగనన్న సైనికులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఉన్నాం. మన జనహృదయ నేత, పేదవారి గుండె చప్పుడు, జనం మెచ్చిన నాయకులు, ప్రజలకి అండగా నిలబడటం తప్పించి మోసం చేయటం తెలియని నాయకులు, ప్రజలకు సేవ చేయటం కోసం తప్పించే నిరంతర శ్రామికులు, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత కొత్త భాష్యం చూపించిన కార్యసాధకుడు, ప్రతి ఇంట సంతోషాలు నింపుతున్న శితుడు, ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా జగనన్నకు మనందరి తరపున ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. జగనన్న, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా మిమ్మల్ని చూస్తే కొండంత బలం వస్తుంది, సునామీనైనా ఆపగలమనేటువంటి ధైర్యం వస్తుంది, ప్రపంచాన్ని శాసించగలమన్న నమ్మకం వస్తుంది. అన్నా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జగనన్న సైనికులకి కూడా ఒకటే చెప్తూ ఉన్నారు ఈరోజు, మా బలం పేరు జగన్, మా పగరు పేరు జగన్, మా ఇగో పేరు జగన్, మా కమిట్మెంట్ పేరు కూడా జగన్. ఈరోజు ఈ 175 నియోజకవర్గాల్లో పిచ్చి ఏదైనా మ్యాచ్ మాదే, మ్యాచ్ మనదే అని చెప్పి కూడా ఈరోజు అందరికీ తెలియజేస్తున్నా. 2024 కూడా మళ్ళీ మాదే, జగనన్న రంగంలోకి దిగాక వారు వన్ సైడే అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఎన్నికల యుద్ధం ముంగిట్లో ఉన్నాం, సిద్ధంగా ఉండాలి, గెలుపు కోసం సంసిద్ధంగా మారాలి. జగనన్న సైనికులం అందరమూ కూడా కోలరెగరేసుకుని ఏ విషయంలో కూడా తగ్గేదే లేదనే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది మంచికి చెడుకి మధ్య యుద్ధం, ప్రజాసేవకులకు ప్రజాదోహులకి మధ్య యుద్ధం, సంక్షేమం ఇచ్చిన వారికి స్వార్థంతో దోచుకునే వారికి మధ్య యుద్ధం. ఈ యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? జగనన్న, నీ వెంట నడిచేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మీ దిశానిర్దేశం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబమంతా ఎదురు చూస్తున్నాం. అన్నా, మీ మాటే మాకు శాసనం. అన్నా, మీ బాటే కర్తవ్యంగా పాటించే జగనన్న సైనికులం మేమందరం కూడా. ఇప్పుడు మీరు మీ యొక్క సందేశంకు ఇవ్వాలని